మీ చేతుల్లో మీ ఆరోగ్యానికి నమస్కారం. మనం ఎప్పుడు కూడా మన ఆరోగ్యం ఏంటని మాట్లాడుతూ ఉంటాం. అలాగే వాట్ ఈస్ స్ట్రెస్, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేయాలని కూడా మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాం. నేను ఇవాళ ఇక్కడ టెన్నిసే చోట స్మోకీ మౌంటైన్స్ అనే ప్లేస్లో విజిట్కి వస్తే ఎంతోమంది ఆ స్ట్రెస్ రిలీజ్ కోసం ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా దే ఆర్ ఎంజాయింగ్. కానీ మనము ఇండియాలో నిజంగా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నామా లేదా అంటే, స్ట్రెస్ అనేది మన నిజ జీవితంలో ఎంతో స్ట్రెస్ ఉంటుంది. ఆధునిక జీవితంలో ప్రతి పనిలో, ప్రతి వర్క్లో, చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ స్ట్రెస్. హౌ టు మేనేజ్ యువర్ స్ట్రెస్, దీని గురించి మనం ఇంతకుముందు కూడా ఒక జపనీస్ టెక్నిక్ను వీ హ్యావ్ యూజ్డ్ ఇట్. ఆ జపనీస్ టెక్నిక్లో జిన్షిన్ జుస్సు అని మాట్లాడుకున్నాము, వేర్ యూ హ్యావ్ టు టచ్ యువర్ ఫింగర్స్ విత్ ఆల్ ద హ్యాండ్. ఈ హ్యాండ్ తోటి ఇలా పట్టుకుని మనం 3 మినిట్స్ ఇఫ్ యూ ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్, ఆ బ్రెత్ ఎలాగా ఒక 7 సెకండ్లు 1 2 3 4 5 6 7 హోల్డ్ ఫర్ 3 సెకండ్, 3 మీన్స్ 1 2 3 అండ్ అగైన్ 1 2 3 4 5 6 7 హోల్డ్ ఫర్ 3. అలా చేయగలిగితే చాలా మన బాడీలో ఉండే యాంగర్, వర్రీ, ఫియర్ ఇలాంటివన్నీ కూడా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం ఇలాంటివి ఎన్నో కూడా మనము చాలా రిలీఫ్ రావడం అనేది మనందరం కూడా చూస్తున్నాము. చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా చాలా బాగుంది, వీ వాంట్ మోర్ అని అడుగుతున్నారు. విల్ బి డూయింగ్ మోర్ ఆఫ్ దీస్ వీడియోస్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్. అయితే ఈ వేళ్ళను మనం ఇలా పట్టుకోవడం, 1 3 మినిట్స్, అగైన్ 3 ఆర్ 4 మినిట్స్, తర్వాత ఈ ఫింగర్స్ కూడా మనము చేయొచ్చు. ఇది మీరు ఏ పని చేస్తున్నప్పుడు కూడా కూర్చుని చేయొచ్చు, నించుని చేయొచ్చు, పడుకున్నప్పుడు చేయొచ్చు. సో ప్రతిరోజు మనలో తయారవుతున్న స్ట్రెస్ని, స్ట్రెయిన్ని, ఫియర్ని, యాంగర్ని, రకరకాలైన ఎమోషనల్ ట్రామాస్ ఉంటాయి. ఆ ఎమోషనల్ ట్రామాస్ అన్ని కూడా మనలోంచి బయటకు పోవడానికి దీంట్లో ఎంతో చక్కగా పనిపిస్తుంది. అయితే ఇవాళ మనం ఇంకో 2-3 విషయాలు నేర్చుకుందాం. అందులో ఏంటంటే, ఈ చేస్తున్నప్పుడు యూ కెన్ హోల్డ్ యువర్ హ్యాండ్ ఇలాగ, ఈ 3 వేళ్ళు కానీ 4 వేళ్ళతో కానీ హోల్డింగ్ కీప్ లైక్స్. మీరు ఇలా పెడుతున్నప్పుడు యూ అబ్జర్వ్ యువర్ బ్రీత్, మీ గాలి ఎలా పీలుస్తున్నారు, ఎలా వదులుతున్నారు అనేది మీరు అబ్జర్వ్ చేయండి. మీ శరీరంలో ఇక్కడ మీకు ఒక పల్సింగ్, ఇలాగ ఒక పల్స్ కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలాంటి వైబ్రేషన్ మీకు తెలుసు. ఈ వైబ్రేషన్ తెలిసినప్పుడు అది మీ శరీరం అంతా కూడా ఆ వైబ్రేషన్ వస్తున్నట్టుగా మీరు తీసుకోగలిగితే లోపల ఉండే నెగిటివ్ ఎనర్జీస్, స్ట్రెస్ ఉంటే కూడా మీకు క్లియర్. యూ కెన్ డూ లైక్ దిస్ అండ్ లైక్ దిస్ ఆల్సో. ఈ విధంగా కూడా మీరు 3 నుంచి 4 నిమిషాలు మీరు చేస్తే చాలు. ఈ విధంగా చేస్తారు. ఇదే కాకుండా మన జీవితంలో ఎంతో టాక్సిన్స్ ఉంటాయి. ఆల్ ద టాక్సిన్స్, వీటిని హౌ టు గెట్ అవుట్ ఆఫ్ దీస్ టాక్సిన్స్ ఫ్రమ్ యువర్ బాడీ, దీని గురించి మనం చూసినప్పుడు ఇక్కడ మన చంప దగ్గర ఈ హోల్డ్ లైక్ ఇది చేసి ఈ చేతిని ఏం చేస్తామంటే హోల్డ్ లైక్ ఇది ఒక 3 సెకండ్ యూ కెన్ కీప్ లైక్ దిస్. ఈ విధంగా మీరు చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇది మనలో ఉండే స్ట్రెస్ చాలా టాక్సిన్స్, బాడీలో ఉండే టాక్సిన్స్ని త్రూ స్వెట్ కానీ, త్రూ యూరిన్ కానీ ఇదంతా కూడా బయటికి తోస్తుంది. అయితే ఇదంతా ఎలా జరుగుతుంది అంటే, మన శరీరం అంతా నాడులు ఉంటాయి, ఎనర్జీ ఛానల్స్. ఈ ఛానల్స్లోంచి ఈ బాడీ ఆర్గాన్స్ మీద అవి పనిచేస్తాయి. ఇప్పుడు మనం ఎలాగైతే శ్వాస తీసుకుని వదిలేటప్పుడు మన శరీరంలో గాలి వెళ్ళి లోపల ఆక్సిజన్ వెళ్ళి ప్రతి రక్త కణానికి కూడా ఈ ఆక్సిజన్ వెళ్తుంది. అలాగే ప్రతి రక్త కణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ కూడా బయటకు వచ్చి బాడీలోంచి ఒక వేడిని కానీ టాక్సిన్స్ని కానీ బయటకు పంపిస్తుంది. అదేవిధంగా ఇది మన శరీరాన్ని ఎక్కువ స్ట్రెంగ్థెన్ చేసి ఈ టాక్సిన్స్ బయటకు వెళ్ళేలా చేస్తుంది. ఇటు ఇటు పెట్టినప్పుడు మనం ఈ చేత్తో ఎలా పెడుతున్నామో, ఇటు పెట్టినప్పుడు మనం ఈ చేత్తో ఎలా పెడుతున్నాము అది కూడా మనం ఒక 3 సెకండ్స్ పెట్టచ్చు. ఇవి రెండు మనం చేసినప్పుడు చాలా టాక్సిన్స్ బాడీలోకి వెళ్ళడము, వాటి స్ట్రెస్ రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కాకుండా మనం ఏంటి, మన హ్యాండ్స్ని ఒక ఫస్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అని మనం ఏం చేస్తామో తల మీద పెడతాం. పెట్టాక ఈ టిప్స్ ఆఫ్ ది ఫింగర్స్ని మన చక్రాస్ ఉన్నాయి, 6 చక్రాలు. ఫస్ట్ ఏంటి, సహస్రార చక్రము, తర్వాత ఇక్కడ ఆజ్ఞా చక్రం, వేర్ యూ విల్ గెట్ ఆర్డర్స్ ఫర్ ఆల్ ద ఆర్గన్స్. ఇక్కడ నుంచి థ్రోట్, తర్వాత హార్ట్, తర్వాత సోలార్, నావెల్, సెక్స్,
వెనక్కి వచ్చేటప్పటికి వెన్నుమూస చివరన బేసిక్ చక్రం, అదే మూలాధార చక్రం అంటారు. సో మనం పడుకుని కూడా చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ మన హ్యాండ్ అని ఇక్కడ పెట్టి ఇది ఒక వైబ్రేషన్ వచ్చే వరకు మనం ఉంచుతాం. ఒక 1 or 2 seconds లో వచ్చేస్తుంది. దెన్ ఈ రెండో చేతిని ఇక్కడ పెట్టి అలా పెట్టి అలా వైట్ గా మన శ్వాస మీద మనం పెట్టుకుంటూ ధ్యాసని then on the tip of the nose, then throat, then heart, solar plexus. Idantha 3 nimshalu. Then navel, sex chakra, and then on the basic chakra. ee basic chakra chesinappudu you can hold like this. ఇది చేస్తే హోల్ బాడీలో ఉండే స్ట్రెస్, స్ట్రెయిన్ ఏదన్నా సరే, వేర్ ఇస్ ద ఇన్ యువర్ ఎనర్జీ ఫీల్డ్లో ఉండే స్ట్రెస్, ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళి యూ విల్ గెట్ వెరీ గుడ్ స్లీప్. మంచి ఆరోగ్యము, నిద్ర కావాలి అంటే ఇది ఒక అడ్వాన్స్డ్ టెక్నిక్ ఆఫ్ జిన్జిన్ జుస్సు. దీన్ని మీరు అంటే ప్రతి చోట కూడా వైబ్రేషన్ అనేది బాడీలో పల్స్ కొట్టుకుంటే ఎలా ఉందో అలాంటిది మీకు ఫీలింగ్ వస్తుంది. ఈ రెండు చేతులకు ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ బాడీ అంతా ఉన్నట్టు ఇఫ్ యూ ఫీల్ లైక్ దిస్ యూ విల్ గెట్ ఎక్సలెంట్ రిజల్ట్స్. కాబట్టి ఇది అందరూ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో ఇంకో దాంట్లో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలాగా, ఫియర్ ఎలాగా, యాంగర్ ఎలాగ మేనేజ్ చేయొచ్చు, ఎలా తగ్గించుకోవచ్చు అనేది కూడా మనందరూ నేర్చుకుందాము. థ్యాంక్ యూ. నమస్తే.